నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోదండ రామునికి సర్వశోభితంగా స్నపన తిరుమంజనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో నేటి నుంచి వార్షిక తెప్పోత్సవాలు. దేవుని గడపలో వైభవంగా రథోత్సవం. లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శనంతో పునీతులైన భక్తజనం. తిరుమల శ్రీవారి సన్నిధిలో అంగరంగ వైభవంగా రథసప్తమి ఉత్సవాలు. భక్తులతో మమేకమైన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో రథసప్తమి వేడుకలు. స్వామివారి వాహన సేవలు, ప్రత్యేక అభిషేకాల్లో తరించిన భక్తులు. జాంబవంత ప్రతిష్ఠిత తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో తొలి రోజైన గురువారం రాత్రి తెప్పలపై సీతాలక్ష్మణ కోదండరాముడు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా కోదండ రామాలయంలోని ముఖ మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అర్చకులు సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి హారతులు సమర్పించారు. భక్తులు సుగంధ ద్రవ్యాల్లో సుగుణాభిరామును సేవించి తన్మయులయ్యారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఆద్యంతం కనుల పండుగ సాగింది. సకల స్వర్ణాభరణ సుగంధ పుష్పాలతో వైభవపేతంగా అలంకార భూషితులైన స్వామివారు చక్కగా తీర్చిదిద్దిన రథంపై ఆసీనులై పొరవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి పర్వదినాన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని రథంపై దర్శించుకుని భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ఆస్వాదించారు. తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. రథసప్తమి సందర్భంగా అశేషంగా తరలివచ్చిన భక్తజన సందోహంతో బుధవారం సప్తగిరులు కిక్కిరిశాయి. మలయప్ప స్వామి వాహన సేవలతో మాడవీధులు మెరిశాయి. ఉదయం సూర్యప్రభ వాహనం నుంచి రాత్రి చంద్రప్రభ వాహనం వరకు 7 వాహనాలపై 7 కొండలవాడు చిద్విలాసంగా విహరిస్తూ భక్తకోటిని తన్మయలం చేశారు. ఆ అపురూప దృశ్యకావ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు తమ భాగ్యానికి తామే మురిసిపోతూ దేవదేవునికి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పర్యవేక్షణలో అధికారుల చక్కటి సమన్వయంతో ఒక్కరోజు బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ముగిసిందే. తిరుమలలో సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి పర్వదినాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సప్త వాహనాలపై సప్తగిరీశుడు మనోహరంగా ఊరేగుతూ మంగళ నీరాజనాలు అందుకున్నారు. తొలుత సర్వాభరణ భూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి ఆలయ వాయువ్యములలో ఆదిత్యుడి కిరణాల కోసం నిరీక్షించారు. ఉదయిస్తున్న సూర్యుడు తన లేలేత కిరణాలతో మలయప్ప స్వామివారిని అభిషేకించగానే ఆ మనోహర దృశ్యాన్ని వీక్షించిన అశేష భక్తకోటి గోవిందనామ స్మరణ చేస్తూ ప్రత్యక్ష నారాయణుడిపై కలియుగ నారాయణుని దర్శించుకుని ముగ్ధులయ్యారు. ఆపై స్వామివారు చిరుమందహాసంతో చిన్నశేష వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. అనంతరం ధగధగాయమానంగా మెరిసిపోతున్న వజ్ర వైఢూర్యాలను,
శంఖు చక్రాలను ఖడ్గాన్ని ధరించిన శ్రీవారు ప్రియ భక్తుడైన గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులను తమ్మయిల్ని చేశారు. గరుడని రేపున తాయని జగ తొలగ చబుగు చేసినను జగసిన గరుడని రేపున తాయని జగ తొలగ చబుగు చేసినను. తరువాత వెంకటాద్రి రాముణ్ణి హనుమంత వాహన సేవలో దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య శ్రీవారి వాహన సేవలు మాడవీధుల్లో నవ నవోన్మేషంగా సాగాయి. ఇక మధ్యాహ్న సమయంలో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం స్వామి పుష్కరిణిలో వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ చక్రస్నానంలో పాల్గొని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు కామితార్థ ప్రదాయుడిగా కల్పవృక్ష వాహనంపై వేంచేసి భక్తులను కటాక్షించారు. ఇరు దేవేరులతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ వాహన సేవల్లో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుని సేవించి భక్తలోకం మురిసిపోయింది. అనంతరం సర్వాంతర్యామి శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. శరణు శరణు నీకు జగదేక పతి కృష్ణ పరమున సగవయ్య వాసుదేవ కృష్ణ శరణు శరణు నీకు జగదేక పతి కృష్ణ పరమున సగవయ్య వాసుదేవ కృష్ణ. చంద్రోదయ సమయాన తిరుమలేశుడు మోహనరూపుడిగా చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తుల మనోభీష్టాలను నెరవేర్చారు. ఒక్కో వాహనంపై ఒక్కో అలంకారంలో అనుగ్రహించిన దేవదేవుణ్ణి రథసప్తమి రోజున తిరుమలలో దర్శించుకున్న భక్తులు ఇటు సహస్ర కిరణధారి భాస్కరుడి దీవెనలతో పాటు అటు సూర్యకోటి సమన్వితుడైన ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులను కూడా మెండుగా అందుకొని సంపూర్ణ ఫలితాన్ని పొందారు. దాదాపు 15 రోజుల నుంచి మన దేవి తిరుమల గారి గ్రామంలో శ్రీవారిగా అందరూ కూడా కష్టపడి ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేస్తున్నారు. సరిపోయేట్లు అన్నప్రసాదము, అదేవిధంగా 3 లక్షల మంది బకెట్స్, 8 లక్షలు వేరే ప్యాకెట్స్, ఉదయం టీ కాఫీ నుంచి ప్రారంభించి టిఫిన్, అదేవిధంగా లంచ్, డిన్నర్ ప్యాకెట్స్ అన్నీ కూడా వాళ్ళకి అందించడం జరిగింది. 11 టాయిలెట్స్ నిర్మాణం చేశాం. దాదాపు 120 టాయిలెట్స్ వేదశాతం కంటే ఎక్కువ రెండు జరిగింది. మొత్తం కలిపి 600 టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 600 టాయిలెట్స్ పాటు అదనపు శానిటేషన్ స్టాఫ్, దాదాపు 700 మంది అదనపు శానిటేషన్ స్టాఫ్,
వాళ్ళంతా కూడా పరిశుభ్రతలు కూడా బాగా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. ఎక్కడికి అక్కడ శ్రీనగర్ గారిని కూడా డ్యూటీ మీద ప్రయత్నం డెక్యులేషన్ ఇచ్చి ప్రత్యేకంగా మాడావీలు అన్ని కూడా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ గౌరవంలో, అదేవిధంగా ఆ సీనియర్ మోస్ట్ అధికారుల కింద మేడావి గారు, అదేవిధంగా శ్రీవారి సేవకు స్టాఫ్ గైడ్స్ అందరూ కూడా పదకొండు డ్యూటీలో క్యాంపు గారిని ఏర్పాటు చేసి వారందరూ కూడా ఉద్యోగాలు పట్టుదల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. చాలా కష్టపడి బంధువులందుకు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదేవిధంగా పోలీస్ గారు, మన విజిలెన్స్ స్టాఫ్ వారందరూ కూడా చక్కగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ప్రజలకి ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సూర్యనారాయణుడి జయంతి ఉత్సవాలను తిరుమల క్షేత్రంలో టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేరుగాంచిన రథసప్తమిని పురస్కరించుకుని శ్రీ మలయప్ప స్వామివారు సప్త వాహనాల్లో విహరించారు. వాహన సేవలను తిలకించడానికి లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. రద్దీకి అనుగుణంగా టీటీడీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మాడవీధులు, గ్యాలరీలను పర్యవేక్షిస్తూ భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. స్వామివారి వాహన సేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనాన్ని కూడా సంతృప్తికరంగా చేసుకున్న అశేష భక్తవాహిని టీటీడీ కల్పించిన వసతులపై హర్షం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ, అవిశ్రాంత కృషి, ప్రణాళికాబద్దమైన చర్యలు, అధికారులకు దిశానిర్దేశం, శ్రీవారి సేవకులు, ఇతరత్రా సిబ్బందికి సూచనలు, అన్ని శాఖల అధికారులు సిబ్బందికి మధ్య చక్కటి సమన్వయం, మాడవీధుల్లో మనోహరంగా సాగిన మలయప్ప వాహన సేవలు, సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం, అన్నిటికీ మించి భక్తుల సేవలో తరించాలనే తపన, వీటన్నింటికీ తోడు మెండైన దేవదేవుడి అనుగ్రహం. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తుల ప్రశంసల జల్లుతో సాధ్యమైన సమిష్టి విజయం. ఇది రథసప్తమి శుభ సమయంలో సూర్యనారాయణుడి సాక్షిగా తిరుమలలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం. లెక్కకు మిక్కిలిగా తిరుమలకు తరలివచ్చిన అశేష భక్తకోటికి ఆప్యాయంగా స్వాగతం పలికిన టీటీడీ వారికి సకల వసతులు సమకూరుస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ శ్రీవారి దర్శనం, మలయప్పస్వామి వాహన సేవలను ప్రశాంతంగా తిలకించే భాగ్యాన్ని కలిగించింది. ఎప్పటికప్పుడు తిరుమలలో భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు అందరూ ఒక్కతాటిపై ఉండి అలుపెరగని చైతన్యంతో ముందుకు సాగుతూ ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని భక్తులకు ఎప్పటికీ మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకంగా మలిచారు. ముఖ్యంగా మాడవీధుల్లోని గ్యాలరీలతో పాటు తిరుమలలోని పలు ప్రాంతాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో అల్పాహారం, అన్న పానీయాలను ఎప్పటికప్పుడు అందజేశారు. మంచినీటితో పాటు మజ్జిగ, పాలు, టీ, కాఫీ, ఉప్మా, పులిహోర, పొంగలి, సాంబార్ అన్నం, పెరుగన్నం, బిసిబేళాబాక్, ఇలా అన్ని రకాల పదార్థాలను భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు అందజేశారు. భక్తుల కోసం ఈసారి ప్రత్యేకంగా 85,000 పులిహోర ప్యాకెట్లు, 100,000 మందికి సరిపడే విధంగా ఉప్మా, పొంగల్, అదేవిధంగా సాంబార్ అన్నం, బిసిబేళాబాతులతో పాటు కిచిడీలను సిద్ధం చేశారు. ఇక 800,000 మంచినీటి ప్యాకెట్లను, అలాగే 300,000 మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు టీటీడీ అందజేసింది. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై 4 మాడవీధుల్లో కలియదిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు, ఎక్కడ అసౌకర్యం కలగకుండా, ఎక్కడైతే మనం అన్న పానీయాల వితరణ ఉంటుందో అది నిరంతరాయం, నిరాటంకంగా, నిర్విరామంగా జరగడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేసి భక్తులకు ఉదయం 4:30 నుంచి మొదలుపెట్టిన కాఫీ టీలు మొదలుకొని ఇప్పటి వరకు కూడా అదేవిధంగా అదే అకుంఠిత దీక్షతో వారందరూ కూడా సేవలు అందించారు. ప్రతి గ్యాలరీకి కూడా ఒక ఉద్యోగిని నియమించి, ఉన్నతాధికారులను మాడవీధులకు నియమించి పెద్ద ఎత్తున ప్రణాళికను రచించి అందుకు అనుగుణంగా ఇంతటి గొప్ప సేవలు అందించినటువంటి ప్రతి ఉద్యోగికి, అధికారికి, శ్రీవారి సేవకులకు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పోలీస్ శాఖ వారి సూచనలకు అందరూ కూడా సహకరించినటువంటి భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మాతృశ్రీ తలిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రంలో నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఇక సంచార వైద్యశాలలో భాగంగా బ్యాటరీ కారు, అంబులెన్స్లను మాడవీధుల్లో సిద్ధంగా ఉంచి అవసరమైన వారికి చికిత్సతో పాటు మందులను కూడా టీటీడీ వైద్యశాఖ సిబ్బంది అందించారు. అలాగే తిరుమలలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లతో మాడవీధుల్లో ఉన్నవారే కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న భక్తులు కూడా
కనులారా శ్రీ మలయప్ప స్వామి వారి వాహన సేవలను వీక్షించి పరవశించారు. ఇక అశేషంగా తరలివచ్చిన భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఎంత వీలైతే అంత త్వరగా కల్పించడానికి టీటీడీ అధికారులు ఎంతగానో కృషి చేశారు. మొత్తం మీద రథసప్తమి పర్వదిన శుభవేళ శ్రీవారి దర్శనంతో పాటు వాహన సేవల వీక్షణం, మాడవీధుల్లో వసతులు, గ్యాలరీల్లో సదుపాయాలు, అన్నపానీయాలు, వైద్య సేవలు, భద్రతా చర్యలు, ఇలా అన్ని రకాల సేవలను సంతృప్తికరంగా అందజేయడంపై టీటీడీ సమిష్టి కృషిని మాటల్లో చెప్పలేమంటూ ఆ అనుభూతిని మనసారా ఆస్వాదిస్తూ శ్రీవారి కరుణను నిండుగా అందుకున్నామంటూ పలువురు భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. మాకు కృష్ణగోళ్ళ మీనపల్లి మండలం వారవల్ గ్రామం. నా పేరు ఆదినారాయణ. నేను ప్రతి సంవత్సరం కూడా రథసప్తి ఉత్సవాలు చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాను. ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎంతో మంది ప్లేసు ఈ తిరుపతి తిరుమల కొండ పట్టణంతోటువంటి జనసమూహంతో ఎంతో అద్భుతంగా వస్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా ఇక్కడ టీడీ వాళ్ళు సిబ్బంది కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా భక్తులు అందరూ కూడా ఏమి లోపల లేకుండా చాలా అద్భుతంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం భగవంత గారికి. చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. దేనికి లోట్లేదు. ఇంత జనాలు ఇలా సంతోషం ఉన్నారంటే టీడీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. మాకు అందరికి చాలా సంతోషం. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. నా పేరు శ్రీనివాసు. ఇక్కడ రసత్వం సేవ ఉదయం మేము కలవజాము 3 గంటల నుంచి వచ్చి కూర్చున్నామండి. 6 గంటలకు సేవా కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ టిఫిన్స్ పాలు శనగలు అన్నీ చాలా బాగా చూస్తున్నారు. యువగారు ఎంతో చాలా దగ్గరుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చూస్తున్నారు. వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు, పాలు అన్ని కూడా బాగా సరఫరా చేస్తున్నారు. మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇలాగే కంటిన్యూ చేయాలి నుంచి మా కోరిక అండి. మై నేమ్ ఇస్ యామ్ని. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పలమే చిత్తూర్ డిస్ట్రిక్ట్. టుడే ఇస్ అన్ అకేషన్ ఆఫ్ రథసప్తమి. ది ఫెసిలిటీస్ ఆర్ గుడ్ ఇన్ తిరుమల తిరుపతి దేవస్థానం. దేర్ ఆర్ మెనీ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఫర్ పిల్గ్రిమ్స్. ఇవాళ ఈ అన్ని వాహనాలు చూడడంతో నా అందరం నెట్టింపోయింది. స్వామి దేవం మా మీద ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండాలని తెలుస్తుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసుకుంటే చాలా నాకు ఎంత తృప్తిగా ఉందంటే మరి చెప్పలేదు. నాకు ఎక్కడ ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఏమి సామాన్య భక్తులు కూడా అన్ని విధాలా సౌకర్యంగా. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలోనే స్థానిక ఆలయాల్లో రథసప్తమి వేడుకలు, కనుల పండుగ జరిగాయి. శ్రీహరి ఇష్టసఖి శ్రీ పద్మావతిదేవి కొలువైన తిరుచానూరులో, అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో, అదేవిధంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలతో పాటు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సూర్య జయంతి ఉత్సవాలను సప్తవాహన శోభితంగా మనోహరంగా నిర్వహించారు. ఆ రమణీయ దృశ్యమాలిక ఇప్పుడు వీక్షిద్దాం. సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి కొలువైన తిరుచానూరులో రథసప్తమి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఈ క్షేత్రంలో సూర్యనారాయణ స్వామివారి ఆలయం కూడా ఉండడంతో రథసప్తమి వేడుకలు ఎంతో కోలాహలంగా జరిగాయి. తొలుత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని అశ్వవాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. ప్రత్యక్ష నారాయణుణ్ణి దర్శించుకున్న భక్తజనం కర్పూర నేరాజనాలు సమర్పించింది. తరువాత శ్రీ పద్మావతిదేవి సర్వాంగ శోభితంగా సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి తిరుచానూరు ఆలయ మాడవీధులలో విహరించారు. అనంతరం అమ్మవారి హంస అశ్వవాహన సేవలు, కోలాటాలు, కళాబృందాల ప్రదర్శనల మధ్య వేడుకగా జరిగాయి. ఆపై శ్రీవారి దేవేరి గరుడ వాహనంపై నయన మనోహరంగా వేంచేసి తిరుచానూరు మాడవీధుల్లో విహరిస్తూ భక్తుల మంగళ నీరాజనాలు అందుకున్నారు. ఇక వెండి వెలుగుల చంద్రప్రభ వాహనంపై లోకపావనిగా అనుగ్రహించిన అలమేలు మంగమ్మను దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో కర్పూర హారతులు సమర్పించారు. చంద్రోదయ శుభ సమయంలో వెన్నెలరేడు వెలుగులో సుమనోహరంగా సాగిన పద్మావతిదేవి గజవాహన సేవలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో రాజ టీవీతో మాడవీధుల్లో విహరిస్తూ అభయప్రదానం చేశారు. భక్తుల భక్తి ప్రణామాలు, హారతి దివ్యకాంతుల మధ్య తిరుచానూరు క్షేత్రంలో రథసప్తమి పర్వదినం భక్తశోభితంగా ముగిసింది. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోనూ
రథసప్తమి పర్వదినాన్ని సప్తవాహన శోభితంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చిన అర్చకులు కర్పూర నేరాజనాలు సమర్పించి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. నగర వీధుల్లో భక్తులు బారులు తీరి సూర్యప్రభ వాహనంపై ఉన్న గోవిందరాజస్వామివారిని దర్శించుకుని తరించారు. అనంతరం స్వామివారు హంస హనుమంత వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఇక మధ్యాహ్న సమయంలో శ్రీ గోవిందరాజస్వామి వారు పెద్దశేష వాహన సేవలో విహరిస్తూ మంగళహారతులు అందుకున్నారు. అనంతరం స్వామివారికి ముత్యపు పందిరి, సర్వభూపాల వాహన సేవ, గరుడ వాహన సేవలు భక్తజన రంజకంగా నిర్వహించి ధూప దీప నివేదనలు సమర్పించారు. కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల మధ్య శ్రీ గోవిందరాజస్వామివారి వాహన సేవలు రథసప్తమి పర్వదినాన కనువిందుగా సాగాయి. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో కోదండరాముడికి సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ ఘనంగా నిర్వహించింది. సూర్య జయంతి వేడుకల్లో భాగంగా పావనగుణధాముడు శ్రీరాముడు సూర్యోదయ సమయంలో సహస్ర కిరణధారిపై బంగారు వర్ణంతో మెరిసిపోతూ శ్రీ సీతాలక్ష్మణ సమేతంగా కొలువుదీరి పురవీధుల్లో విహరించారు. భక్తులు బారులు తీరి కోదండరాముడి సూర్యప్రభ వాహన సేవను దర్శించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక చల్లని వేళ శ్రీరామచంద్రుడు చంద్రప్రభ వాహనంపై ముగ్ధ మనోహరంగా విహరిస్తూ తిరునగరి వాసులను కటాక్షించారు. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ దేవాలయాలు, వాహన సేవలు, విశేష ఆరాధనలు, అలంకారాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆ విశేషాలు మీకోసం. సకల జీవరాశులను తన కిరణ స్పర్శతో చైతన్యం కలిగించే ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. ఆ స్వామి కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లులో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి క్షీరాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సప్త వాహన సేవలు ఘనంగా జరిగాయి. దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారంలో ఈ పుణ్య ప్రదేశంలో విలసిల్లుతున్న స్వామివారికి రథసప్తమి సందర్భంగా వాహన సేవలు విశేషంగా కొనసాగాయి. సూర్యప్రభ వాహనం, హంసవాహనం, తిరుచి సేవ, కల్పవృక్షం, శేషవాహనం, చంద్రప్రభ వాహనాల్లో స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొమరాజులంక గ్రామంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రథసప్తమిని పురస్కరించుకుని స్వామివారికి ఉదయాత్పూర్వమే షోడశోపచారాలను జరిపారు. ఆపై సూర్యనారాయణ స్వామివారిని ప్రత్యేక అలంకారంలో వేదికపై కొలువుదీర్చి హారతులిచ్చారు. అష్టోత్తర నామాల పారాయణంతో భక్తులు స్వామివారిని సేవించి పొలకించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ విశ్వరూప మందిరంలో రథసప్తమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో స్వామివారిని కొలువుదీర్చి పలు రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని సుగంధ ద్రవ్యాలు దర్శించుకుని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని త్యాగరాజ మందిరంలో రథసప్తమిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా ఆదిత్య హృదయం పారాయణం చేసి నారాయణుడి కృపకు పాత్రులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూగంజ్ లో నెలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. రథసప్తమిని పురస్కరించుకుని సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేసి పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి హారతలిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుంచి 7 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.